ఈరోజు హెయిర్ లాస్లో వాడే ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ ఒక డ్రగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ డ్రగ్ మీద చాలా అపోహలు ఉన్నాయి, చాలా నెట్లో డిస్కషన్ ఉంటుంది దీని మీద. చాలామందికి ఇది వాడితే మేజర్ కాంప్లికేషన్స్ వస్తున్న భయం. సో ఏంటి ఆ డ్రగ్, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దీని పేరు ఫినాస్టిరాయిడ్. ఇది డిహెచ్టి బ్లాకర్ అంట. మనకు బాల్డింగ్ రావడానికి మెన్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే ఎంజైము డిహెచ్టి. ఇది డైహైడ్రో టెస్టోస్టిరోన్ అనేది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టిరోన్. ఇది అక్యుములేట్ అవ్వడం వల్ల స్కాల్ప్లో మనకు ఏజింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్కి ఫినాస్టిరాయిడ్ అనే డ్రగ్ని లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి గ్లోబల్గా వాడుతున్నారు. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ దీనికి చెప్పే ప్రాబ్లం ఏంటంటే, దీనివల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయని, సెక్స్కు పనికిరారని చెప్పేసి చాలామంది, నేను వాడను, ఇది వాడితే ఇబ్బంది, నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను, ఏంటి మా ఎక్స్పర్ట్స్గా మేము రీసెంట్ స్టడీస్లో కానీ కొన్ని వేల మంది పేషెంట్స్ మీద వాడి ఉంటాం కదా. సో గ్లోబల్గా కూడా ఈ డ్రగ్లో డేటా తీసుకున్నప్పుడు ఈ డ్రగ్ చాలా చాలా సేఫ్ డ్రగ్. చాలా కొద్ది పర్సంటేజ్ మందిలోనే ఈ ప్రాబ్లమ్స్ చూస్తారు, అది కూడా ఓన్లీ 2% మెంబర్స్లోనే. 100 మందిలో ఒక 2 మందిలో కొంతమందిలో ఈ ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం మెడిసిన్ ఆపేసిన తర్వాత అది రివర్సిబుల్ అయిపోతుంది. సో దేర్ ఇస్ నో పర్మనెంట్ డ్యామేజ్ విత్ దిస్ డ్రగ్, నెంబర్ వన్. దీంతో 100% బెనిఫిట్ ఇన్ హెయిర్ గ్రోత్. దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ దీన్ని కంపేర్ చేసే మెడిసిన్ ఈ రోజుకి టాబ్లెట్ లేదు ఫినాస్టిరాయిడ్కి. సో చాలా రీజనబుల్ కాస్ట్ కూడా. ఇది 1 మంత్ 1.5 మంత్ వాడే సరిపోదు, ఇది యూజువల్గా లాంగ్ టర్మ్ వాడాలి, మినిమమ్ ఫ్యూ ఇయర్స్. డిహెచ్టి యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు, స్పెషల్గా టీనేజ్లో, ఈ ఫినాస్టిరాయిడ్ వల్ల చాలా వరకు మనకు బాల్డింగ్ స్లో అయిపోతుంది, దాంతోపాటు న్యూ హెయిర్ కూడా గ్రో అవుతుంది. సో ఎవరైనా ఈ ఫినాస్టిరాయిడ్ వాడాలనుకున్న వాళ్ళలో మీరు ఎటువంటి అపోహలు లేకుండా దాని డోసేజ్ తక్కువ తీసుకోవాలి. అంటే యూజువల్గా 1-5 mg అవైలబుల్ ఉంటే, యూజువల్గా హెయిర్ లాస్కి 1 mg ఇస్తాం. సో మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, ఆర్ మా రెడిఫైన్ కన్సల్ట్ అయినా కూడా ఇది సేఫ్గా ఇస్తాము. కొంతమందిలో లో డోస్ ఇస్తాము, అంటే లెస్ దెన్ 1 mg పర్ డే, అంటే ఆల్టర్నేట్ డే 1 mg వేసుకోమని చెప్తాం. కొంతమందికి ఆల్రెడీ ప్రూవెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండి, నేను వాడాను నాకు ఇట్లా ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉండదు, లిబిడో ఇంట్రెస్ట్ కొంతమందిలో తగ్గే ఛాన్స్ ఉంటుంది ఆ 1-2% కూడా. దానికి టాపికల్ ఫినాస్టిరాయిడ్ వచ్చింది ఇప్పుడు, అంటే అదే ఫినాస్టిరాయిడ్ని మనం ఎక్కడైతే థిన్నింగ్ ఉందో అక్కడ వాడతాం. అది కూడా 50-60% ఎఫిషియన్సీ, అంటే మన ఓవరాల్గా ఉన్నంత బెనిఫిట్ కాకపోయినా కొంత బెనిఫిట్ ఉంటుంది. సో ఫినాస్టిరాయిడ్ అనేది చాలా ఎఫెక్టివ్ సేఫ్ మెడిసిన్. ఎవరైతే హెయిర్ లాస్ ఫీల్ అవుతున్నారో, ఆండ్రోజెనిక్ అలోపేషియా, స్పెషల్గా ప్యాటర్న్ జెనెటిక్ లాస్ వాళ్ళలో ఈ ఫినాస్టిరాయిడ్ అనేది అద్భుతమైన మెడిసిన్. దీన్ని సేఫ్గా వాడండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ అట్లుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని మీద చాలా వరకు ఉన్నాయన్నీ కూడా అపోహలే, అవి నిజాలు కావు.